ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ చాలా మంది నాకు ప్రతిరోజు ప్రతి వీడియో కింద కైన్ మాస్టర్లో ఒక ఎడిటింగ్ చేయండి అని అడుగుతున్నారు కాబట్టి ఈరోజు మేము ముందుకి ఎడిటింగ్ తీసుకొచ్చాను ఎడిటింగ్ ఏది చేయాలనిపించి ఈ యానివర్సరీ వీడియో చేశాను మీకు నచ్చితే ఎడిట్ చేసుకోండి అంటే ఎవరిదైనా యానివర్సరీ ఉంటే ఉపయోగపడుతుందని చేశాను సో ఈ ఎడిటింగ్ చాలా ఈజీగా మీరు చేసుకోవచ్చు అయితే మీరు ఈ ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో కైన్ మాస్టర్ ప్రజెంట్ లింక్ ఇస్తాను దాన్ని డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ నేను కైన్ మాస్టర్ని అయితే ఓపెన్ చేస్తున్నాను మీరు కూడా మీ మొబైల్లో ఉంటుంది కాబట్టి ఓపెన్ చేయండి ఇక్కడ మనకు వచ్చేసి క్రియేట్ అని ఉంది కదా దీన్ని క్లిక్ చేసిన తర్వాత క్రేట్న్యూని క్లిక్ చేసి పైన ఇంపోర్ట్ బటన్ ఉంది కదా ఆ ప్లేస్లో క్లిక్ చేసుకోండి నేను మీకు ప్రెజెంట్ ఇస్తాను కదా ఆ ప్రెజెంట్ పేరు వచ్చేసి మార్చ్ వన్ యానివర్సరీ ప్రెజెంట్ అని ఉంటుంది సో దాన్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటే అది ఇందులోకి యాడ్ అవుతుంది ప్రెజెంట్ ఇక్కడ మీరు చూడొచ్చు ప్రతి ఫైల్ ఉంటుంది అంటే నేను మొత్తం స్టార్టింగ్ నుంచి చెప్పాలంటే టైం ఎక్కువ పడుతుంది కాబట్టి సో ఓన్లీ మీరు మీ ఫోటోలను చేసుకుంటే ఎడిటింగ్ అయిపోతుంది కాబట్టి అట్లాంటి దాని ఉద్దేశంతో ప్రతి మెటీరియల్ని కూడా నేనే యాడ్ చేసి ఒక ప్రెజెంట్ లాగా క్రియేట్ చేసి ఇచ్చాను సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒకటే ఫోటో చూసుకుంటే మీకు మూడు చోట్ల కనిపిస్తుంది అయితే ఇక్కడ మనకు రెండు చోట్ల ఉన్న ఫోటోకి వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అయితే లేదు బ్యాక్గ్రౌండ్ కట్ చేసుకోండి మీరు జస్ట్ రిమూవ్ బీజ్ అనే అట్లాంటి వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఫోటోని అప్లోడ్ చేస్తే మీకు బ్యాక్గ్రౌండ్ కట్ అయ్యి వస్తుంది దాన్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట అంటే ఈజీగా బ్యాక్గ్రౌండ్ కట్ చేసుకోవాలనుకుంటే అది ట్రై చేయండి సో ఇక్కడ మనం ఫోటోని అయితే చేంజ్ చేద్దాం ఫస్ట్ ఒక ఫోటోని అయితే క్లిక్ చేశాను ఇక్కడ రీప్లేస్ ఆప్షన్ అయితే వస్తుంది దీన్ని క్లిక్ చేసి అక్కడున్న ఆ ఫోటో ప్లేస్లో మనం మనకు నచ్చిన ఫోటోనైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోండి బ్యాక్గ్రౌండ్ అయితే కట్ చేసుకోండి అలాంటి ఫోటోని సెలెక్ట్ చేసుకోండి సో తర్వాత దాన్ని మీరు ఏమన్నా అడ్జస్ట్ చేసుకోవాలి కుటుంబ ఇట్లా మీరు చేసుకోవచ్చు అనమాట సో తర్వాత మీరు ఇంకో ఇమేజ్ కూడా ఉంటుంది దాని కింద దాన్ని క్లిక్ చేసి రీప్లేస్ ఆప్షన్లోకి వెళ్ళి దీంట్లో కూడా మీరు ఏంటంటే మీ దగ్గర ఇంకోటి బ్యాక్గ్రౌండ్ కట్ చేసుకున్నది ఫోటో బాగుందనుకుంటే దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు లేదు ఇదే ఫోటో ఉందనుకుంటే దీన్ని అయినా సరే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి మీకు ఫోటోలు సరిగ్గా కనిపించవు ఒక్కోసారి అలాంటప్పుడు రైట్ సైడ్లో క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంటుంది దాంట్లోకి వెళ్ళండి సో దీంట్లో ఉన్న ఫోటోని అడ్జస్ట్ చేసుకోండి ఓకేనా మీరు టూ ఫింగర్స్తో సైజు పెంచుకోవడం కానీ తక్కువ వేసుకోవడం కానీ అట్లా చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకోండి సో మీకే తెలుస్తుంది తర్వాత చూడండి రెండు ఫోటోలు కూడా యాడ్ అయిపోయినాయి కాబట్టి దాని కింద ఇంకో ఫోటో ఉంటుంది సో దాన్ని మీరు క్లిక్ చేయండి మళ్ళీ దీనికి కూడా రీప్లేస్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏవైతే ఫోటోని సెలెక్ట్ చేసుకున్నారో అదే ఫోటో బ్యాక్గ్రౌండ్తో ఉంటుంది కదా ఆ బ్యాక్గ్రౌండ్తో ఉన్న ఫోటోని సెలెక్ట్ చేసుకొని దీనికి కూడా క్రాపింగ్లోకి వెళ్ళి సో దాంట్లో ఫోటో సరిగ్గా ఉండేలాగా అడ్జస్ట్ చేసుకోండి ఓకేనా సో మీకు అర్థమైంది కదా ఇంతే అనమాట ఎడిటింగ్ జస్ట్ మూడు ఫోటోలు ఉంటాయి మూడు ఫోటోల్ని మీకు నచ్చిన ఫోటోలతో చేంజ్ చేసుకుంటే చాలు ఎడిటింగ్ అయిపోతుంది ఇక్కడ మీకు స్ప్లాష్ ఎఫెక్ట్ వీడియో ఇవన్నీ నేనే యాడ్ చేసినా కాబట్టి ఎఫెక్ట్స్ కూడా అన్నీ అప్లై అయిపోతాయి అనమాట ఆటోమేటిక్గా ఒకసారి ప్లే చేస్తే చూడండి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇలా అయితే మనకు ఎడిటింగ్ వస్తుంది మీరు చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా మీకు ఒకవేళ ఎడిటింగ్ నచ్చితే వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు మన ఛానల్లో చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఎడిటింగ్ ఎలా అనిపించిందో జస్ట్ ఒక కామెంట్ చేయండి ఎడిటింగ్ మొత్తం అయిపోయింది కాబట్టి ఇక్కడ మీరు సాంగ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు చేంజ్ చేసుకోవాలనుకుంటే ముందు సాంగ్ లేయర్ని క్లిక్ చేసి డిలీట్ ఆప్షన్ క్లిక్ చేస్తే సాంగ్ డిలీట్ అవుతుంది తర్వాత మీరు ఏదైనా సాంగ్ యాడ్ చేసుకోవాలనుకుంటే స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి ఆడియోలోకి వెళ్ళి మీకు నచ్చిన సౌండ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకేనా సో ఎడిటింగ్ అయితే మొత్తం అయిపోయింది కదా నెక్స్ట్ మనం వీడియోని సేవ్ చేసుకోవాలి కాబట్టి ఎక్స్పోర్ట్ని క్లిక్ చేసి వీడియో క్వాలిటీ మీకు నచ్చింది ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవర్స్ వీడియోని క్లిక్ చేసి వీడియోని సేవ్ చేసుకోండి